ఈ ప్రేరణ సమయం మనం గడియారం వైపు చూడకుండా ఈరోజు ప్రేరణ అనే పదానికి ఒక నిర్వచనం మనకు ఎందరో మహనీయులు ఉన్నారు విదేశంలో వాళ్ళు నాయకులు కావచ్చు స్వాతంత్ర సమరయోధులు కావచ్చు స్పిరిచువల్ గురుస్ కావచ్చు స్పోర్ట్స్ పర్సన్స్ కావచ్చు మనం ఎవరి నుంచి అయితే మనం ఇన్స్పిరేషన్ తీసుకొని మనకంటూ ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని ముందుకు సాగుతామో వాళ్ళు మన లక్ష్యం మీద ప్రయాణించేటట్లు చేసేదే మన ప్రేరణ అని నేను భావించాను. మా కొలీగులు అండ్ మా గోబ్రదర్ చంద్రశేఖర్ రెడ్డి చెప్పినట్టుగా మనం ఎవరి నుంచి ప్రేరణ పొందుతాం, మన కోసం ఎన్ని కష్టాలు వచ్చినా 24/7 మనల్ని ఆలిస్తూ లాలిస్తూ పెంచినటువంటి అమ్మ నుంచి కంటికి రెప్పగా కాపాడుకున్న నాన్న నుంచి తమ జీవితాన్ని మనకు అంకితం చేసి చదువు చెప్పేటటువంటి గురువుల నుంచి మనతో పాటే తోడుగుడ్డులు కాకపోయినా ఎంత దూరమైనా ప్రయాణించేటటువంటి స్నేహితుల నుంచి మనం ప్రేరణ పొందుతాము. నేను కూడా వాళ్ళ నుంచే ప్రేరణ పొందాను. ఊహ తెలిసినప్పటి నుంచి కూడా ఆచార్య దేవో భవ అంటూనే ఆ స్నేహ బంధం కూడా మనల్ని ఎంత దూరం నడిపించింది. సో ఈరోజు 2007 నుంచి సెలెక్ట్ అయిన తర్వాత మేము చూస్తున్నటువంటి ప్రపంచం వేరు, సెలెక్ట్ కాకముందు మేము చూసినటువంటి ప్రపంచం వేరు. మనం ఏదైనా ఒక లక్ష్యాన్ని నేర్పరచుకున్నట్లయితే ఆ లక్ష్యం ముందు ఎవరి కోసం నేర్పరచుకున్నాం? మన కోసం నేర్పరచుకున్నామా? మన తల్లిదండ్రుల కోసం నేర్పరచుకున్నామా? ఏదో క్లాస్ టీచర్ వస్తే ఆ టీచర్స్ చెప్పేదాన్ని చూసి ఇన్స్పైర్ అయి పెట్టుకున్నాము. ఇవన్నిటికి తోడు మనలో మనంగైనా గట్టిగా బలంగా నమ్మినట్లయితే ఆ ప్రేరణ అనేటటువంటిది మన లక్ష్యం సాధించేటువంటి కూడా మనల్ని విన్నట్టు నడిపిస్తూ ఉంటుంది. సో ఆ ప్రేరణ మీకు అందరికీ కలగాలని దానికోసం అప్పుడప్పుడు మనం ఎవరిని చూసి రోల్ మోడల్స్గా భావిస్తుంటామో వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యేటటువంటి అవకాశం కలగాలని ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి సరైనటువంటి వస్తువులు లేనటువంటి ఆర్థిక సహాయం తక్కువగా ఉన్నటువంటి ఈ విద్యార్థిని విద్యార్థులందరిలో ఉండేటటువంటి ఆ పట్టుదల, ఏ డబ్బు ఉన్నవాడికి ఉండదండి, ఎటువంటి ఉన్నతమైనటువంటి పొజిషన్లో ఉన్నవారికి ఉండదు. అందుకనే మీ నుంచే ఈ ప్రేరణ అనే ప్రోగ్రామ్కి శ్రీకారం చూపుతున్నాను. నేను అభిషేక్ గారి విజయ తర్వాత ముందు మీరు ఫలాంతే కావాలని నేను అడగను, కానీ మీరు ఏదైతే నిర్ణయం తీసుకుంటారో అది మీకున్నటువంటి అభిరుచి, తర్వాత శక్తి సామర్థ్యాలు, మీరు ఎంత కష్టపడగలరు అనేటటువంటి అంశాలు ఇందులో ఖచ్చితంగా మీకు దోహదపడతాయి. వీటిలో తల్లిదండ్రుల పాత్ర, ఉపాధ్యాయుల పాత్ర, తర్వాత మీ స్నేహితుల పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది. మనకు రావాల్సినటువంటి ప్రేరణ విజయ వచ్చినట్లయితే అది మీ గమ్యంని చేర్చేంత వరకు మీ వెంటే ఉంటుందని నేను ప్రాక్టికల్గా సాధించి నేను అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకుని ఈరోజు మీ ముందు సగర్వంగా నిలబడి మీకు కూడా నేను ప్రేరణ కలిగించే స్థాయికి వచ్చాను. కాబట్టి మీరు కూడా వారికి ఆ ప్రేరణ పొందాలని మనస్ఫూర్తిగా నేను ఆశిస్తున్నాను. ఇంకా మనము నిజ జీవితంలో చూసేటువంటి కొన్ని సంఘటనలు కూడా మనకి ప్రేరణ కలిగిస్తాయి. నాకు అలాంటి ప్రేరణ కలిగించినటువంటి ఓ సంఘటన అయితే కొన్నిసార్లు అవి మంచి సంబంధించి ఉంటాయి, కొన్నిసార్లు అవి మనకి బాధలు కలిగించేవి కూడా ఉంటాయి. సో నేను సివిల్ సర్వెంట్ కావాలనేటువంటి ఆలోచన మా నాన్న ఫస్ట్ నుంచి చెప్పారు. ఆయన సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్గా పనిచేస్తూ నన్ను ఎప్పుడో ఒక జిల్లా స్థాయి అధికారిగా చూడాలనుకునేవాళ్ళు. అది మొదటి నాన్ని. ఆ తర్వాత మా బంధువుల్లో ఎల్వి రెడ్డి గారు అనేసి
ఒక ఐఏఎస్ కి సెలెక్ట్ అయిన అధికారులు ఉన్నారు. 1985 లో ఆయన దురదృష్టవశాత్తు 1995 నాగాలాండ్ లో తీవ్రవాదుల చేతిలో బలయ్యారు. సో నేను అప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్నాను. ఆ రోజు నేను బలంగా అనుకున్నాను నేను కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్ కావాలని. దానికి తగినటువంటి సహాయ సౌకర్యాలు సహకారాలు వచ్చేసి నా తల్లిదండ్రుల నుంచి బలంగా లభించాయి. ఆ తర్వాత ఇక్కడ కూర్చున్నటువంటి చంద్రశేఖర్ రెడ్డి అలాగే చాలా మంది మిత్రులు కూడా నన్ను ఎల్లవేళ్ళ బాగా ఎంకరేజ్ చేశారు. అలాగే నా గురువుల యొక్క పాత్ర కూడా ఇందులో ఎంతో ఉంది. వాళ్ళందరి ఇన్స్పిరేషన్ తోటి నేను ఒక లక్ష్యాన్ని పెట్టుకొని కాలేజీకి ఎంటర్ అయిన తర్వాత నేను సివిల్ సర్వెంట్ అవ్వాలనుకున్నాను. ఆ టైంకి సివిల్ సర్వెంట్ అవ్వడం ఒక లక్ష్యం అయితే ఆ తర్వాత కూడా మనకి లైఫ్లో కొన్ని గోల్స్ అనేటటువంటి ఉండాలి. మన మీద ఇంత బాధ్యతలు పెట్టిన తర్వాత ఆ బాధ్యతలో మన వల్ల ప్రతిరోజు ఎవరో ఒకరికి కొంత మేలు జరిగేటటువంటి కార్యక్రమాలు మనం చేస్తూ ఉండాలి. ప్రతి ఒక్కరికి వాళ్ళ యొక్క ఉద్యోగం ఉంటుంది. ఉపాధ్యాయులు అయితే టీచ్ చేస్తూ ఉంటారు, గవర్నమెంట్ ఆఫీసర్స్ వాళ్ళ ఆఫీసర్స్తో వాళ్ళ డ్యూటీలు చేస్తూ ఉంటారు. అలాగే అన్ని రంగాలకు చెందినటువంటి వారు, అది ప్రెస్ కావచ్చు, కళాకారులు కావచ్చు, ఎవరి ధర్మ వాళ్ళు నిర్వర్తిస్తూనే ఉంటారు. వాళ్ళ కార్యక్రమాల్లో వాళ్ళు బిజీగా ఉండిపోతూ ఉంటారు. అయితే మనకంటూ ఒక సామాజిక బాధ్యత ఉంది. ఆ సామాజిక బాధ్యత మన చుట్టూ ఉన్నటువంటి సమాజం. సమాజం అనేటటువంటిది సరిగ్గా లేకపోయినట్లయితే మనకు వచ్చేటటువంటి అనర్థాలు చాలా ఉంటాయి. సో సమాజంలోకి ఎవరు ఎక్కడి నుంచి వస్తారు? మనమే కదా. సమాజంలోకి ఉత్పత్తి అయ్యేటటువంటి అందరూ కూడా పిల్లలే. అందుకే నేటి బాలలే పిల్లలు పడుతున్నారు. మరి బాలికలు పౌరులు కదా అని అడగచ్చు. నేటి విద్యార్థులే రేపు పౌరులు అంటారు నేను, ఎందుకంటే వీరందరూ నా వైపు పౌకుండా చూస్తున్నారు. నేటి విద్యార్థులే రేపటి పౌరులు. కాబట్టి ఈ సమాజాన్ని మనం అనుకున్న విధంగా మన కళలకి అర్థం తీర్చే విధంగా ఉండాలి అని అంటే దానికి మనము ఎంతో కొంత శ్రమ అయితే చేయాల్సి ఉంటుంది. ఇంతమంది స్టూడెంట్స్ అందరూ పక్కపక్క ఇళ్లలో ఉన్నా కూడా ఒక గంట సేపు కూర్చొని మాట్లాడేది అంటే అది జరిగేది కాదు. అందుకని మనకి దేవాలయం ఎంత ముఖ్యమో విద్యాలయం కూడా అంతే ముఖ్యం. అందుకే మీ దగ్గరకు వచ్చాను. మీలో కూడా కొంతమందిని, మీలో ఉన్నటువంటి ఆ స్ఫూర్తిని మేము ఖచ్చితంగా రెగ్యులర్గా మీతో ఇంటరాక్ట్ అవుతూ మీలాగే ఎంతోమంది కలగనటువంటి మన అద్భుతమైనటువంటి సమాజాన్ని తీర్చిదిద్దేందుకు మేము ఎల్లవేళ్ళ మీకు అందుబాటులో ఉంటామని నేను ఒక తిరుపతి అర్బన్ ఎస్పీగానే కాకుండా ఒక ఈ సమాజంలో బాధ్యత గల ఒక పౌరుడిగా రమేష్ రెడ్డిగా అప్పుడప్పుడు నాకు ప్రేరణ కలిగించేటటువంటివి కొంతమంది చెప్పినటువంటి మంచి మాటలు కావచ్చు. అందులో ఓ పాటలో కొన్ని వాక్యాలని మీకు నేను చెప్పి ఎలా అవి మనకు ఉపయోగపడతాయని చెప్పేదానికి నేను ప్రయత్నిస్తాను. మీకు అందరికీ అంటే పాత పాటలు ఎన్నింటి ఇవ్వచ్చు, బహుశా చాలా మీరు రుద్రమైన ఒక సినిమా విన్నారా? ఎంతమంది విన్నారు? అందులో పాట ఉంది, ఎవరు పాడగలరు? పాడగలరేనా? పాడగలరా? ఒంటరిగా నీళ్ళు బరువు మోయబోకునేస్తాం, విన్నారా ఎప్పుడైనా? వినలేరా? మీరు అందరు గూగుల్లో ఈ పాట వినండి. ఈరోజు నెక్స్ట్ టైం వచ్చేసరికి అందరూ ఈ పాట పాడాలి. ఏం చెప్తారంటే, ఒంటరిగా నీళ్ళు బరువు మోయబోకునేస్తాం, మౌనం చూపిస్తుందా సమస్యలకు మార్గం, కష్టం వస్తేనే గదలుండె బలం తెలిసేది, దుఃఖానికి తల వంచితే తెలివికి ఇంక విలువేది, మంచైనా చెడ్డైనా పంచుకోవునేనా ఆ మాత్రం ఆత్మీయతకైనా పనికిరానా, ఎవరితో ఏ మాత్రం పంచుకోను వీలులేని అంతటి ఏకాంతమైన చింతలేమిటండి. సో ఈ పాట కింద మెరుగైన విన్నట్లయితే జీవితంలో ఒకరికి ఒకరు ఎంత తోడు ఉండాలో అనేటువంటిది మీకు అర్థమవుతుంది. ఈరోజు టెక్నాలజీ వచ్చి పక్కన ఉన్నా కూడా పక్కన వాళ్ళు
చూసి మాట్లాడే పరిస్థితి లేదు, అమ్మానాన్నలతో మాట్లాడే పరిస్థితి లేదు, ఇంటికి 4 టీవీలు 10 మొబైల్స్. పేదరికం అనేది దీన్ని బట్టి డిసైడ్ చేయాలి. ఇంట్లో మొబైల్ లేకపోతే అప్పుడు పేదరికం ఉన్నట్టు డిసైడ్ చేయాలని నేను అనుకున్నాను. అవునా? మొబైల్ లేనారు కదండి, ఉన్నారా? ఒక్కరు చేయకండి. ఏం పెట్టాను అన్నది? సో మీరు ఈరోజు ఈ ప్రేరణ అనేటటువంటిది మీ పక్కన ఉన్నటువంటి మీ స్నేహితుల ద్వారా, మీ తల్లిదండ్రుల ద్వారా, మీ గురువుల ద్వారా మీకు లభిస్తుంది. కాబట్టి ప్రపంచంలో ఎక్కడో ఏదో ఉందని చెప్పేసి పరిగెత్తమాకండి. మీ దగ్గర ఉన్నటువంటి ఈ నిజమైనటువంటి ఇన్స్పిరేషన్ మీరు తీసుకుని మీ గమ్యం వైపు అడుగు వేయాలని నేను మనస్ఫూర్తిగా ఆలోచన చేస్తూ ఈరోజు ఇక్కడికి ఇంతటి ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేసినటువంటి మా సహచరులు, తర్వాత సుధాకర్ గారు, ఆయన గురించి నేను ఖచ్చితంగా కొన్ని మాటలు చెప్పాలి. తిరుపతికి వచ్చినప్పుడు చంద్రశేఖర్ రెడ్డి ఒకసారి అక్కడ తీసుకెళ్లారు. ఎస్వి యూనివర్సిటీలో ఒక సివిల్ సర్వీసెస్ లేకపోతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతుంటారు, ఖచ్చితంగా నువ్వు రావాలి. సో అప్పటికే మేము చాలా స్కూల్స్ కాలేజెస్ తిరుగుతూ ఉన్నాం కాబట్టి అక్కడికి నేను ఇమీడియట్గా వెళ్ళాను. ఒక 100 మంది స్టూడెంట్స్కి వాళ్ళు కోచింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు. ఆయన చెప్పినట్టుగానే తర్వాత చాలామంది కూడా వాళ్ళ వాళ్ళ శ్రమమే వాళ్ళు అయ్యారు. అయితే మాలాంటి వాళ్ళు మేము వెళ్ళడం వల్ల కొన్ని విషయాలు మీకు తెలుస్తాయి. నేను కూడా మీలాగే తెలుగు మీడియంలోనే చదివాను, డాక్టర్ కావాలనుకుని ఎంసెట్ రాశాను, కాలేజు అగ్రికల్చర్ బీఎస్సీ జాయిన్ అయ్యాను, తర్వాత సివిల్ సర్వెంట్ కావాలనుకున్నాను, ఫస్ట్ అటెంప్ట్లో ఇంటర్వ్యూకి వెళ్ళాను సెలెక్ట్ కాలేదు, సెకండ్ అటెంప్ట్లో మళ్ళీ ఇంటర్వ్యూకి వెళ్ళాను కాలేదు, థర్డ్ అటెంప్ట్లో మళ్ళీ ఇంటర్వ్యూకి వెళ్ళాను, ఇంకా మిగిలింది ఒకటే అటెంప్ట్. జీవితంలో ఈ ఒక అటెంప్ట్కైనా సక్సెస్ఫుల్ కాకపోయినట్లయితే మనం అనుకున్న కాలం నెరవేరదు. అయితే ఎక్కడ ప్రయత్నం లోపం లేదని ఎవరినో నిందిస్తూ మనకైనా కూర్చున్నట్లయితే ఈరోజు అనుకున్న స్థానానికి వచ్చేవాళ్ళం కాదు. ఇంకా మనల్ని మనం ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి అనిగైనా మన పైన ఆత్మపరిశీలన చేసుకున్నట్లయితే ఆ విజయం అనేది ఖచ్చితంగా ధరికి చేరుతుందని చెప్పి నమ్మే వాళ్ళలో నేను కూడా ఒకండి. సో ఆ తర్వాత లాస్ట్ అటెంప్ట్లో నేను ఆల్ ఇండియా 54th ర్యాంక్ సాధించి అంత ర్యాంక్ వచ్చినా కూడా నేను ఐఏఎస్ ఒక మార్కులో మిస్ అయింది. అంటే ప్రతి చోట కూడా మీకు ఏదో ఒకటి కొంచెం తగ్గినట్టు కొంత కోరుకున్నట్టు అనిపిస్తూ ఉంది. అయితే దానివల్ల మనం ఏముందో దాని ఆనందం అనుభవించేదానికంటే ఏది లేదో దాని గురించి బాధపడడానికి అయితే అటువంటి ఆ బాధలు కూడా దానికి రానివ్వలేదు. ఆంధ్రప్రదేశ్లో పనిచేసే అవకాశం రాలేదు, త్రిపురకి వెళ్ళాను, అక్కడి నుంచి మళ్ళా 2007లో నేను సెలెక్ట్ అయితే ఈరోజు 2020లో అంటే 13 ఏళ్ళ తర్వాత ఒక ఐపీఎస్ ఆఫీసర్గా నేను ఆంధ్రప్రదేశ్లో పనిచేయాలనుకున్నటువంటి కళ నాకు నెరవేరింది. ఈ మధ్యకాలంలో అయితే సో ఎప్పుడూ ఆంధ్రప్రదేశ్కి వస్తేనే పిల్లలతో ఇంటరాక్ట్ అవ్వాలి అనేటటువంటి భావన కూడా కాదు. మా ఊరికి వెళ్ళినప్పుడు, నేను చదువుకున్న కాలేజ్ కావచ్చు, మా స్నేహితులు ఎప్పుడైనా పెంచినప్పుడు కావచ్చు, మనకు అందుబాటులో ఎక్కడ ఉన్నట్లయితే మన వల్ల ఒక్కరు ఇన్స్పైర్ అయినా కూడా మన వారిని సక్రమమైన మార్గంలో వాళ్ళకు ధైర్యం చెప్పాలి. మనం ఎంతటి వల్ల కూడా ప్రతి వల్ల కూడా కష్టాలు అనేటటువంటి ఉంటాయి. సో మీరు చూసినట్లయితే భారతదేశానికి స్వాతంత్రం ఒకే రోజులో వచ్చిందా? 1857లో మొదటిసారి జరిగితే ఆ తర్వాత మళ్ళా 90 ఏళ్ళ కానీ మనకు స్వాతంత్రం రాదు. అందులో ఎంతోమంది మహనీయులు ఎవరు ధైర్యం కోరుకోకుండా సో అంత పెద్ద కార్యక్రమం జరిగేటప్పుడు అలానే ఉంటుంది. అలాగే మనకు సంబంధించినంత వరకు కూడా మన వ్యక్తిగతమైనటువంటి జీవితంలో కూడా కొన్ని రోజులు మనము కష్టపడేదానికి మనము ఎటువంటి ఆటంకాలు ఎదురైనా కూడా మనం ముందుకు సాగాలి. ఆ సాగే క్రమంలో వీళ్ళందరూ మీకు హెల్ప్ అవుతారని నేను మళ్ళా మళ్ళా మీకు చెప్పడానికి నాకు ఎటువంటి సందేహం లేదు. సో అందుకే ఈ ప్రోగ్రామ్ పేరు ప్రేరణ అని పెట్టి ఇన్స్పిరేషన్. సో మీరు కూడా మీ వల్ల మీరు 10th క్లాస్ మంచి మార్కులు వస్తే మీ తక్కువ ఉన్నటువంటి మీ నెక్స్ట్ ఇయర్లో ఉన్నటువంటి జూనియర్సే మిమ్మల్ని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు. అదే మీరు ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత మీరు ఎంసెట్ రాస్తారు లేకపోతే ఐఐటి రాస్తారు లేకపోతే ఏ కోర్సులు అయినా వాళ్ళు మీరు సక్సెస్ఫుల్ అయినట్లయితే మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా చూస్తారు.
అదే ఒక స్కూల్ కింద తీసుకున్నట్లయితే అక్కడ మంచిగా చెప్పేటటువంటి టీచర్స్, కేర్ తీసుకునేటటువంటి టీచర్స్ వాళ్ళని కూడా ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారు. అలాగే ఒక ఊర్లో కింద చూసుకున్నట్లయితే పలానా తల్లిదండ్రులు చూడండి వాళ్ళ పిల్లల్ని ఎంత మంచిగా తీర్చిదిద్దారు అని వాళ్ళని మనం ఇన్స్పిరేషన్ గా తీసుకుంటాం. ఈరోజు మీరు అందరూ కూడా సమాజంలో మమ్మల్ని అందరినీ చూసేటటువంటి పరిస్థితి ఉంది. మమ్మల్ని మీరు ప్రశ్నించవచ్చు కూడా, మీడియా కూడా మమ్మల్ని ప్రతినిత్యం ప్రశ్నిస్తూనే ఉంటుంది. ఈ రోడ్లు బాగాలేవని, ట్రాఫిక్ సరిగ్గా లేదని, క్రైమ్ జరుగుతుందని, సో ఎన్నో రకాలైనటువంటి సమస్యలు మా దృష్టికి తీసుకొస్తుంటారు. అయితే వాటిని ఎలా సాల్వ్ చేయాలి అనేటటువంటి కార్యక్రమంలో మేము కూడా మీ నుంచి సలహాలు తీసుకుంటూ ఇంకో వినూత్నమైన రీతిలో మేము ఆ సమస్యలను పరిష్కరించేటటువంటి మార్గంలో మేము ప్రయాణించినట్లయితే మేము మా కిందటువంటి పనిచేసే వాళ్ళు కావచ్చు, మా టీంలో ఉన్న మెంబర్స్ కూడా మేము ఇన్స్పిరేషన్ అవుతాం. సో ఈ విధంగా ప్రతి జీవితంలో అనునిత్యము ఎవరో ఒకరు ఎక్కడో ఒక చోట ప్రతి ఒక్కరికి ఒక రకమైనటువంటి ఇన్స్పిరేషన్ అవుతూ ఉంటాం. సో ఈ ప్రేరణ అనేటటువంటి పదాన్ని అందుకే నేను చాలా జాగ్రత్తగా ఆలోచించి వీళ్ళందరితో డిస్కస్ చేసిన తర్వాత మేము ఈ ప్రోగ్రామ్ని ఇంకొకటి నేను మీకు చెప్పేది ఏంటంటే, వెల్కమ్ గిరీష్, ఐఎమ్ గ్లాడ్ ఆయన ఎంత బిజీగా ఉన్నా కూడా నేను ఇన్వైట్ చేయగానే తను కూడా వచ్చారు. థ్యాంక్ యూ గిరీష. సో మున్సిపల్ కమిషనర్ గా తను కూడా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. సో నేను తీసుకున్న ఇంకో నిర్ణయం, నేను ఏ విధంగా ఒక విజిటర్గా ఒక భక్తుడిగా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకున్న తర్వాత ఉన్నటువంటి టైంలో ఎలా మనమైతే స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళి ఇంటరాక్ట్ అవుతామో, ఈరోజు నేను ఇక్కడ పనిచేస్తున్నాను కాబట్టి ముందుగా ఇక్కడ ఉన్నటువంటి మేమిద్దరం, ఆయన మున్సిపల్ కమిషనర్, నేను అర్బన్ పోలీస్ ఎస్పీగా ఉన్నాం, ఎలాగైనా మేమిద్దరం అందుబాటులో ఉంటాం. ఏ కాలేజీలో కూడా ఏ స్టూడెంట్ కూడా ఒక ఆర్గనైజ్గా ఇటువంటి ప్రోగ్రామ్ నేను ఏర్పాటు చేసుకున్నట్లయితే మనం టైం ఫిక్స్ చేసుకుని సుధాకర్ గారు, మీరు రమేష్ గారు, మీరు ఇన్స్పిరేషన్ అవుతూ ఖచ్చితంగా ప్రతి స్కూల్, ప్రతి గవర్నమెంట్ స్కూల్ కూడా, గవర్నమెంట్ స్కూల్ కదా ఏ స్కూల్ అయినా వెళ్తాం, ఎక్కడ చదివేటటువంటి ప్రతి విద్యార్థి కూడా మనకి ఇంపార్టెంట్ అండి. వాళ్ళు గవర్నమెంట్ స్కూల్ విద్యార్థి అనేది ముఖ్యం. ప్రతి విద్యార్థి కూడా చైతన్యవంతంగా ప్రేరణ పొంది వారు తమ అనుకున్నటువంటి లక్ష్యాలను సాధించిన తర్వాత వాళ్ళు కూడా సమాజం కోసం ఆలోచించగలిగినట్లయితే మేము చేపట్టినటువంటి ఈ కార్యక్రమం నిజంగా సఫలీకృతం అవుతుందని, మాకు అంతకన్నా వేరే ఆనందం ఏది లేదని నేను బలంగా నమ్ముతూ ఉన్నాను. సో నేను మీకు ఈరోజు జాయిన్ అయ్యే ముందు కూడా ఒక ప్రామిస్ చేశాను నేను, అందులో భాగంగానే తర్వాత ఇప్పుడు మన ప్రిన్సిపాల్ గారు ఒక పారితోషికం కూడా ఇవ్వడం జరిగింది. నేను కూడా ఈ ప్రోగ్రామ్ కంటిన్యూస్ కావాలని, మీ దగ్గర ఉన్నటువంటి రిసోర్సెస్ సరిపోతాయో లేవో కాబట్టి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ కావాలని నా వంతుగా నేను 25,000 రూపాయలు మాకు ఎవరికి ఫ్లవర్ బొకేస్ ఇవ్వదండి, పత్రికా నుండి మేము ఎత్తున్నాం, మా ఆఫీస్ కూడా చాలా మంది వస్తారు,
ఫ్లవర్ బుకేస్ తో వచ్చారు అని అంటే నేను వాళ్ళని కలవనే చెప్తాను. దానిలో నేను పుస్తకాలు తీసుకొచ్చినట్లయితే వాళ్ళు మేము తర్వాత శాల్వలు ఇవి రెండు అంత అవసరం లేదు. ఎవరో ఒక పేద విద్యార్థికో లేకపోతే నిజంగా అవసరం ఉన్నటువంటి వారికి ఉపయోగపడాలని వాళ్ళ అభిమానం మామూలుగా వచ్చి సార్ మీరు మంచి పని చేస్తున్నారు మిమ్మల్ని కలవాలనుకుంటున్నాము మాకు ఇదే సంతోషం అని అంటే అంతకన్నా మాకు వేరే జ్ఞాపికలు అవసరం లేదండి. సో ఇది ప్రేరణ అనేటువంటి ప్రోగ్రామ్ ఏ విధంగా స్టార్ట్ అయిన సరే నేను మనస్ఫూర్తిగా మనందరికీ కూడా థ్యాంక్స్. ఎక్కడైతే ఏదో ఒక ప్రోగ్రామ్ జరగాలి ఎవరికి అందుబాటు ఉన్నా కూడా సాటర్డే సుధాకర్ గారు మీరు చూసుకొని ఏ ఆఫీసులకు వచ్చినా కూడా నేను వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాను. అయితే నేను ఇంకో సలహా కూడా మీరు వచ్చుకున్నాను. మీడియాలో చాలా ప్రశ్నిస్తూ ఉంటారు, నేను వాళ్ళని అందరినీ ప్రశ్నించమని నేను అడగను కానీ కనీసం వాళ్ళు రిక్వెస్ట్ చేయండి. చేస్తారా? రిక్వెస్ట్ చేస్తారా? రిక్వెస్ట్ చేస్తారంటే కొన్ని సూచనలు చేస్తాను. చేస్తారా? దర్శనానికి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మూడు రిక్వెస్ట్లు చేయండి. ఒకటి, సార్ మీరు దర్శనం చేసుకున్నారు మంచిగా అనుకున్నారు, మంచిగా దర్శనం అయింది, మీరు విఐపీలు కాబట్టి అవునా? అవునా చెప్పట్లేదు. సో మీరు మీకు కుదిరితే ఇక్కడ, కుదరకపోతే మీరున్న చోటైనా ఒక్క 1 అవర్ స్టూడెంట్స్తో ఇంటరాక్షన్ అవ్వండి. దిస్ ఇస్ ద ఫస్ట్ రిక్వెస్ట్. పెద్ద పెద్ద వాళ్ళు పెద్ద పెద్ద కార్లు వాళ్ళు ఉంటారు, ఒకళ్ళు వస్తే 20 కార్లు 30 కార్లు ఎంత పొల్యూషన్ చెప్పండి, కనీసం 10 చెట్లన్నా నాటండి దర్శనం చేసుకుంటారు. సోషల్ మీడియాని విరివిగా వాడుకుంటారు కదా, మీకోసం ఎన్ని పూలు వేస్ట్ అయిపోతున్నాయి. సో 10 చెట్లు అయితే నాటం చెప్తాను. సెకండ్ రిక్వెస్ట్, రెండు తాగదు తర్వాత వచ్చేసి మేము చాలా మందిని అసలు ఇది ఒక స్మార్ట్ సిటీ, గ్రీన్ సిటీ, బెస్ట్ సిటీగా చేస్తూ ఉన్నాం కాబట్టి మేము మొన్ననే ఒక ప్రోగ్రామ్ లాగా స్టార్ట్ చేశాము. ఆదరణ, మనము ఆదరణ చూపాలండి. ఎంతోమంది నిస్సహాయంగా రోడ్ల మీద ఉన్నారు, మనం 10 రకాల బట్టలు వేసుకుంటాం, రోజు అయ్యేసరికి 5 రకాల బట్టలు మార్చేవచ్చు చాలా మంది ఉన్నారు. దానికోసం కూడా ఒక అమ్మఒడి అనేటటువంటి సంస్థ ముందుకు వచ్చింది. మేము కూడా మా పోలీస్ ఆఫీసర్స్ కూడా విజిబుల్ పోలీసింగ్లో భాగంగా నడవమన్నప్పుడు మాకు ఎదురుపడేటువంటి ఆ నిస్సాయాన్ని చూసిన తర్వాత ఎంతో కొంత వాళ్ళకి సేవ చేయమని అడిగాము. ఎవరికి కుదిరినంతలో వాళ్ళు హెల్ప్ చేయండి. ఈ 3 రిక్వెస్ట్లు అయితే మీరు అడగొచ్చండి. మీరు అడిగేదానికి టైం లేకపోయినా కనీసం ఒక పేపర్లో ప్రింట్ చేసినా వాళ్ళకి ఇవ్వండి, లేదా వాట్సాప్లో వైరల్ చేయండి, లేకపోతే సోషల్ మీడియాలో అడగండి. దర్శనం చేసుకున్నారా? అయితే ఈ 3 ఇంట్లో కనీసం ఒకటైనా నెరవేర్చారా? ఇది ఒకటి రిక్వెస్ట్ చాలు. అంతకంటే తర్వాత ఆదరణ చూపించాలండి. ఆ తర్వాత 3వ ప్రోగ్రామ్ వచ్చేసి పర్యావరణ. సో ఈ 3 ప్రోగ్రామ్ నేను ఒక పోలీస్ ఆఫీసర్గా నా బాధ్యతలు నిర్వర్తించిన తర్వాతనే నాకున్న సమయంలో వీటికి నేను కేటాయిస్తాను. అంతేగాని ఆ జాబ్ వదిలేసి నేను ఏదో ఈ పనులు చేస్తున్నానని అనుకోవద్దు. సో వీఆర్ డూయింగ్ బెస్ట్. సో తిరుపతిని ఇప్పుడు మీరు గమనించినట్లయితే ట్రాఫిక్ వ్యవస్థలో నేను సాటిస్ఫాక్టరీ లెవెల్స్లో అన్ని పార్కింగ్ లెవెల్స్ కానీ సిగ్నల్స్ కానీ వీటి మీద మీరు కూడా చూసుంటారు, మిమ్మల్ని కూడా చాలామంది ఆడుకుంటారు. దయచేసి ట్రిపుల్ రైడింగ్ ఎవరు చేయదండి, పట్టుకుంటాం. సార్ వచ్చారు నాకు సెల్ఫీ ఉంది కదా అని నా దగ్గర వచ్చారంటే మీకు ఎక్కువ కౌన్సిలింగ్ ఇస్తారు. అలా దొరికారంటే 100 చెట్లు నాటిస్తారు, 100 చెట్లు వల్ల వాళ్ళ రోజు వచ్చి నీళ్ళు పోయాలి. అవునా? వస్తారా? రెడీయా? ఛాలెంజ్ రెడీయా? ఎవరైతే అట్లా ట్రిపుల్ రైడింగ్ చేస్తారో, రాంగ్ పార్క్ చేస్తారో, వాళ్ళ ఫోటో తీసి మాకు పంపించండి. వాళ్ళతో కనీసం 10 చెట్లు నాటించేలాగా తీసుకుంటాను. లైసెన్స్ క్యాన్సిల్ చేయలేదు ఎందుకంటే మళ్ళీ నా దగ్గర చెట్లకు రోజు నీళ్ళు పోయాను, తర్వాత చూస్తాం. సో లైసెన్స్ అయితే చెక్ చేస్తాం ఖచ్చితంగా ఈ 3 ని. తర్వాత సరే లాస్ట్ లో కొంచెం ప్రోగ్రామ్స్ వేరే ఉన్నవి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ పేషెంట్లీ లిజనింగ్ టు మీ. సో ఈ ప్రోగ్రామ్స్ మీరు అందరూ వచ్చినట్టు